నాన్నగారు. సార్ ఇప్పుడు ఒకటే ఒకటి ఫస్ట్ది ఏంటంటే, బళ్ళు వాళ్ళు అవుతాయి, వాళ్ళ బళ్ళు అవుతాయి. ఏమండి, బళ్ళు వాళ్ళు అవుతాయి. మోడీ గారు ఇవాళ మాట్లాడారు పార్లమెంట్లో, ఏం మాట్లాడారు, మూడోసారి నేను ప్రమాణం చేయబోతున్నాను, 400 సీట్లు పైబడి నేను గెలవబోతున్నాను, కాంగ్రెస్ పార్టీ 40 సీట్లకు లోబడి ఉంటుందని చెప్పి చెప్తున్నాడు. మరి మోడీ గారికి ఉండదా బళ్ళు వాళ్ళు వాళ్ళ బళ్ళు? మోడీ గారు చెప్పేస్తాడు 40 కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు వస్తాయి, నాకు 400 సీట్లు వస్తాయి అని చెప్పాను ఇట్లా చెప్తాడు. రెండోది, గుండె మీద చేసుకుని కుడి చేయి ఎత్తి గుండె చేయి గుండె మీద చేసుకుని చెప్పని చెప్పాడు ఆయన. కుడి చేయి ఎత్తాను, గుండె మీద చేసుకుని చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీ 2014 ఎన్నికల్లో ఈ రాష్ట్రం విడిపోతే 16,000 కోట్ల లోటు బడ్జెట్తో ప్రారంభమైనటువంటి ఈ రాష్ట్రం ఆర్థికంగా ఎంతో నష్ట, హైదరాబాద్ మన నుంచి విడిపోవటం వల్ల 52% జనాభా ఉన్నటువంటి మనం ఏ రకంగా ఆర్థికంగా పతనమైంది ఈ రాష్ట్రం అనేది తెలిసినటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నికల్లో ప్రత్యేక హోదా ఇస్తాను అని చెప్పి మోసం చేసిందా లేదా? 10 ఏళ్ళు అయింది, ఇంతవరకు రైల్వే జోన్ ఇచ్చిందా ఇవ్వలేదా? ఇవన్నీ మోసాలు కాదా? ఇవన్నీ మోసాలు కాదా? భారతీయ జనతా పార్టీ గుండెమే చేసి చెప్తున్నా, ఇవన్నీ భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి మోసం చేసింది, సహకరించిందా లేదా అని ఆయన చెప్పమంటాడు. వినండి వినండి, సహకరించేది సహకరించింది, ఏడిపించేది ఏడిపించింది, పోలవరం ఈ రోజుకి పోలవరం ప్రాజెక్టులు ఈ రోజుకి ఏడు కాల్చుకు తింటుంది, ఈ రోజుకి ఏడిపిస్తుంది పోలవరం ప్రాజెక్టులు. 5 ఏళ్ళ నుంచి డ్యాఫరం బొక్కడి లోపలికి వెళ్ళిపోతే, కిలోమీటర్నర లోపలికి వెళ్ళిపోతే ఇంతవరకు తేల్చలేదు. అది డబ్బులు మునిగిపోయిన వాళ్ళకి డబ్బులు ఇవ్వమని సరాసరి బ్యాంక్ అకౌంట్లు ఇచ్చాం, డబ్బులు ఎవరి కాళ్ళకి వేస్తే డ్యాంలో నీళ్లు నిలబెడతామని చెప్పి చెప్పాం. దానికి ఎవరు గుండె మీద చేసుకే చెప్తున్నాం కదా, గుండె మీద చేసి చెప్పని చెప్పాం కదా.